ఆసువు పురాణము నిలుపుదల చేసి సాక్షాత్తుగా ధారణలోకి వెళ్ళిపోయి ఈ నాలుగు పద్యాలు ఎస్తాక్షరైందా ఒకటి ఉంది ఇచ్చేయండి ఎస్తాక్షరి 15వ అక్షరం ఉంది 15వ అక్షరం వి మళ్ళీ విద్యాలయంలో వి వి రాశారు మీరు అంతేనా ఎస్తాక్షరి 15వ అక్షరం వి విద్యాలయంలో వి ఒకటే మీరు ఇచ్చేయండి సార్ అది ఇంకా ఒకటే వ్యస్తాక్షరి మొదటి అక్షరం వే వేళాకోళంలో వే వ్యస్తాక్షరి మొదటి అక్షరం వే వేళాకోళంలో వే వారు ఇప్పటికి మొత్తం 20 అక్షరాలు ఇచ్చేశారు ఇచ్చినవి ఇచ్చినట్టుగా నేను చెబుతా ఏమన్నా ఉంటే మీరు చూసుకో ఇక ఇప్పుడు ధారణలోకి వెళ్తున్నారు చెప్పేడం అయిపోయింది ఇప్పుడు అప్పగించడం అప్పచెప్పేయడం ఈ నలుగురికి చెప్పిన నాలుగు పద్యాలు వ్యస్తాక్షర 20 అక్షరాలు కూడా ఏమిటో ధారణ చేస్తారు ఈ ధారణకు వెళ్ళబోయే ముందు ఒకే ఒక్క ప్రశ్న అప్రస్తుతం వారు అడుగుతారు అయ్యాకి బాహాబాహి అంటే ఏమిటండి బాహాబాహి అంటే ఏమిటి బాకి బాహాబాహి అంటే ఏమిటి బాహాబాహి అంటే ఏమిటి చెప్పండి బాహాబాహి అంటే ఏమిటి బాహాబాహి అంటే ఏమిట కచాకచి ముష్టాముష్టి భుజాభుజి అన్ని తెలిస్తే బాహాబాహి తెలుస్తుంది అది ఇద్దరు చేసే యుద్ధం ఇద్దరు మగవాళ్ళే చేసే యుద్ధం అలా కాదు సార్ ఇప్పుడు పెద్దలు ఎవరైనా వచ్చారనుకోండి ఇప్పుడు ఉమర్ ఆలీష గారు ఉంటారు వారితో మీరు ఏదైనా మాట్లాడితే రేపు పొద్దున పేపర్లో వస్తుంది బాహాబాహి ముఖాముఖి అంటారు ఇప్పుడు ముఖాముఖి అంటే మీరు ఆ ఉమర్ ఆలీష గారు ఏం చేసుకున్నట్టు లెక్క మామూలుగా మాట్లాడితే ముఖాముఖి అండి అస్తమానిల చేతులు పైకి లాక్కుని మాట్లాడితే బాహాబాహి అంటారు